భరత్ అనే నేను సినిమా మీద నవయుగ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజుగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భరత్ అనే నేను సినిమాలో నవయుగ పార్టీ పేరు ఉపయోగించి మా పార్టీని డ్యామేజ్ చేయడం జరిగింది. అందుకు మేము ఆ సినిమా డైరెక్టర్ కొరటాల శివ, ప్రొడ్యూసర్ దానయ్య మీద కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. అదే విధంగా మా పార్టీకి జరిగిన అన్యాయమును ఆ సినిమా యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని నవయుగ పార్టీ అధ్యక్షుడు దాసరి మోహన్ రావు డిమాండ్ చేశారు. భరత్ అని నేను ఒక సినిమా రావడం జరిగింది. ఆ సినిమాలో మా పార్టీ నాయకత్వానికి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా మా పార్టీ పేరుని, సింబల్ని కూడా ఊహించేసుకునే సింబల్ని కూడా వాళ్ళు మానుకోవడం జరిగింది. ఈ విషయం మీద వాళ్ళకి నోటీస్ ఇచ్చాము. అదే విషయం మీద ఈరోజు ప్రశ్నార్థం ఏర్పాటు చేశాం. మా పార్టీ నవోదయం పార్టీ 2012లో స్థాపించబడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు మార్చిలో ఈ పార్టీని సింబల్ రికగ్నైజ్ చేశారు. అట్లాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు జూన్ 2012లో రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత 2014 ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమూర్తి అభ్యర్థికి టికెట్ ఇచ్చాము. ఆయన ఆ నియోజకవర్గంలో ఆటో సింబల్ మీద గెలిచారు. అసెంబ్లీ, మీరు అసెంబ్లీ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా అసెంబ్లీ ఎమ్మెల్యే సంబంధించిన వివరాలు చూస్తే ఆ నవోదయం పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పని మీకు దాని వివరాలు ఉంటాయి. అప్పటి నుంచి పార్టీని విస్తృతంగా గ్రామ స్థాయిలో, జిల్లాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిర్మాణం తీసుకుని ముందుకు వెళ్తున్నాం. మాకు మేము పార్టీ వ్యవహారాల్లో కొంచెం ఒత్తిడిలో ఉండడం, ముఖ్యంగా కర్ణాటక ఎలక్షన్స్లో అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కొంతమంది వర్క్ చేశామక్కడ. ఆ పని మీద కర్ణాటకలో ఉన్నాం. ఈరోజు అక్కడి నుంచి వచ్చాం. ఈ దానివల్ల మాకు సరైన రైట్ ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత ఈ మధ్యకాల కొత్తగా మా వాళ్ళు ఫోన్ చేసి, ఏమంటే మీ పార్టీ సంబంధించింది ఈ సినిమాలో మేము చూసాము వెంటనే ఊసారి రఘు గారని మా అడ్వకేట్, వారి ద్వారా ప్రొడ్యూసర్కి, ఆయన దానయ్య గారికి, నెక్స్ట్ డైరెక్టర్ గారికి ఇద్దరు కూడా నోటీస్ పంపించడం జరిగింది. ఇది ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కానివ్వండి, రాష్ట్ర కాపీరైట్స్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, ఇది అటర్లీ సివిల్ రైట్స్ వయోలేషన్ అవుతుంది. ఇది ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కొట్టి నవోదయం పార్టీ ఆ పార్టీ పేరు వాడుకోవాలనుకున్నప్పుడు ఆ వెబ్సైట్లో పేరు కొడితే ఆటోమేటిక్గా మా పేరు వివరాలు అందులో చూపిస్తాయి. ఈ విషయం మీద వాళ్ళకి నోటీస్ పంపించాము. వారం రోజుల్లో మాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడిగాము. చట్టపరంగా మమ్మల్ని కంపెన్సేట్ చేయమని చెప్పి అడిగాం. చట్టం ఏం చెప్తుందో ఆ ప్రకారం మాకు నష్టపరిహారం చెల్లించమని చెప్పని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు స్పందించకపోతే మాత్రం కోర్టులో ఈ విషయం మీద వెంటనే కోర్టులో కేసు దాఖలు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.